మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిన్న ఎస్సీ కార్పొరేషన్ వద్ద ప్రెస్ మీట్ పెట్టి తనపై ఆరోపణలు చేసిన తన తల్లి, కొందరు సంఘం నేతల ఆరోపణలపై స్పందించారు. కాట్రపల్లికి చెందిన రావుల విజయపాల్ రెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ, నిన్న వారు ఆరోపించినట్లు తాను ఎలాంటి భూ కబ్జాకు పాల్పడలేదని అన్నారు. కాట్రపల్లిలో ఉన్నది 4 ఎకరాల భూమి అని, వారి నిరాధారమైన ఆధారాలు తనకు మానసిక ఆందోళనలకు గురిచేస్తున్నాయన్నారు. అసలు మా కుటుంబానికి ఉన్న భూమి కాట్రపల్లిలో 17 ఎకరాలు కాగా, తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని చూపిస్తూ కలెక్టర్ గౌతమ్కు రెవెన్యూ కోర్టులో విచారణ అనంతరం ఇచ్చిన తీర్పు కాపీని మీడియా ముందు చూపెట్టారు. తనపై కుట్రపూరితంగా ఇలా దళిత సంఘాలకు తప్పుడు అభ్యోగాలు తెలుపుతూ తన్ను ఇలా అప్రతిష్టకు పాలు చేయడం సమంజసం కాదని, పూర్తి ఆధారాలతో ప్రస్తుత కలెక్టర్ గారికి నివేదిక అందిస్తామని తెలిపారు. వర్షంలోకి వచ్చిన ఆస్తి నాకు ఏదో ఫేక్ వచ్చి చేసింది కాదు, అన్న కుటుంబ పరంగా వచ్చిన ఆస్తిని ఇవాళ వాళ్ళే మేము ఇవ్వలేదంటే దీనికి ఏం చేయాలి మేము? దానికి ఆల్రెడీ ప్రూఫ్ అది ఇచ్చినట్టు ప్రూఫ్ ఉన్నది కూడా. ఇన్ని సంవత్సరం 94 నుంచి లేని ఆరోపణ, ఇవాళ భూమి తక్కువ అయితే దళితులకు ఇచ్చిన భూమి తక్కువ ఉన్నందుకే నా భూమి ఉంచుకుందామని చూస్తుంది వాళ్ళు. అంత తప్ప వీరు ఏం లేదు సార్. ఇది ఆమె రికవరీ పైసలు ఎట్లయితేందో అన్ని పైసలు రికవరీ చేసుకుని గవర్నమెంట్ తీసుకోవాలి సార్. అంతే మా దగ్గర నుంచి ఆ దగ్గర నుంచి బ్యాంకులు అట్లా అమౌంట్ మొత్తం అట్లా ఉండదు సార్. అది కాబట్టి రిటర్న్ తీసుకోవాల్సిందే సార్ ఆ అమౌంట్. మొత్తం అమ్మినప్పుడు 9 ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి గవర్నమెంట్. 12 ఎకరాలు పైసలు తీసుకుంటుంది, 9 ఎకరాలు 8 ఎకరాలు భూమి వాళ్ళకి ఉపయోగపడుతుంది. నీ భూమి లేకపోతే నేను ఒకటి రెస్పాన్స్, నీ ఒక్క బాధ్యత అంటుంది. ముగ్గురం అన్నదమ్ముల ముగ్గురం అమ్ముకున్న పైసలు అందరు తిన్నారు, అక్క తిన్నారు, అందరు తిన్నారు. రెస్పాన్సిబిలిటీ ఆమె, కాబట్టి ఆమె పైసలు మొత్తం కట్టుకోవాలి. రికవరీ చేయాలి, భూమి అని చూపించాలి. ఆమె నా మీద లేని కొన్ని ఆరోపణ. ఈవెన్ నేను 96 ఏమైనా పెళ్లి కట్టం లేకుండా పెళ్లి చేసుకున్నందుకు నా 4 ఎకరాల భూమి ఇది ఏం లేని కట్టం లేని దగ్గర ఎందుకు తింటుంది ఇది, ఇది తినకూడదు కాబట్టి నీ భూమి లేదురా అని చెప్పి హెచ్చరించి కావాలని జిద్దు చేసి ఈ ప్రయత్నం చేసి నా మీద ఇలాంటి కుట్రలు పడిపోరు నుంచి నేను ఆంధ్ర బ్యాంక్ లో క్రాప్ లోన్ పొందుతున్నాను నేను. అంతేకాదు నాకు ఎలాంటి సబ్మిట్ లేదు సార్. మీకు ఎట్లా వచ్చిందని మా తల్లిగారు గిఫ్ట్ ఇచ్చింది, మా ఇంటి నుంచి వేరు పడిపోతున్నా అని చెప్పి నాకు సపరేట్ గిఫ్ట్ డీడ్ ఇచ్చింది. ఆ గిఫ్ట్ డీడ్ కింద కూడా నేను ఇవ్వలేదు ఆరోపణ చేస్తే ఫోరెన్సిక్ పెట్టి పడుకుంటుంది సార్. డాక్యుమెంట్స్ చెప్పండి. విఆర్ఓ వాళ్ళు ఇచ్చిన నేను పట్ట పండించుకుంటున్నా పత్రం ఇది అది.